జడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది. వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసిన ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా, నేను చూడలేదా? మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు శాసనమండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి. మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసనమండలి ఎన్నికలు వచ్చినాయి. తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది శాసనమండలి ఎన్నికల్లో. ఆనాడు నన్ను ఎట్లయితే గెలిపించారు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని, ఈ పాలమూరు శాసనమండలి ఎన్నికల్లో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు, ఎంపీటీసీల జడ్పీటీసీల మర్యాద కాపాడతాడు, మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు, సహకరించే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో 10 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే, రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పులిచి తిని బల్చి అలసిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా ముచ్చుమర్రిలో నీళ్లు పోయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టినా కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో కట్టె పెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుంజుతున్నాడు. నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా? కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా హోస్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దామనుకున్నా నా తర్వాత కానీ పిల్లగాడు అయ్యిండు గా పాలమూరుడు అయ్యండు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు. సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని. ఒంట్లో బాగాలేనోడు నల్లగొండ గాడిదలంగా ఆయనకి పోయినా అని నేను అడుగుతున్నా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. కాంగ్రెస్ ఏం చేయలేదని ఇవాళ నేను ఒక్క మాట వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా, రెఫరెండం 90 రోజులు రేపటికి అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ తీసి బస్సు ఉచితం ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం, మన్నా గృహలక్ష్మి పేరు మీద ఈరోజు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి 1200 చేసిరు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. తొందరలోనే పేదవాడికి సొంతింటి కల నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం, పేదలకు ఇండ్లు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల పైన ఉండే వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసినాం. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడొస్తుందో తెలియదు, ఇల్లు ఎట్లా గడవాలనో తోయదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత పత్యాలు ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళ జీత భత్యాలు ఇచ్చినాం.